హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాజా వార్త ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు అయితే రద్దు కాబోతున్నాయి దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అనమాట అయితే ఆంధ్రప్రదేశ్ కూడా మరలా ఎన్నికలు అయితే రాబోతున్నాయి సో దీనిపైన ఇప్పటికే మోదీ కూడా ప్రకటించడం అయితే జరిగింది వీడియో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పైన తీవ్ర స్థాయిలో ఉరుచిగపడ్డారు కులగణనకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కులగణన జరిగితే అందరూ తమ వాటాను డిమాండ్ చేయడం ప్రారంభిస్తారేమోనని ఆయన భయపడుతున్నారని అన్నారు మల్లికార్జున ఖార్గే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీకు నిజంగా దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని అన్నారు అయితే తల్కా తోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా అక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పైన ఖార్గే ప్రశ్నలు సంధించారు గతంలో ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్ విధానాన్ని వెనక్కి తీసుకురావాలన్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని రద్దు చేయాలి మాకు ఈవీఎంలు వద్దని బ్యాలెట్ పేపర్ కావాలన్నారు దేశంలో మళ్ళీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించుకుంటే కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని అన్నారు బ్యాలెట్ పేపర్ల వాపసు కోసం కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేస్తుందని మల్లికార్జున ఖార్గే తెలిపారు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీరు అధికారంలోకి వచ్చి దోచుకొని అదాని అంబానీ తదితరులకు ఇస్తున్నారని మండిపడ్డారు మీరు దేశం గురించి ఆలోచించరు మోదీ వారు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారన్నారు అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో అదాని కీలక పాత్ర పోషించినందును నేను ఈ మాట చెబుతున్నాను ప్రధాని మోదీ వారికి చాలా ఆస్తులు ఇచ్చారని దాన్ని ఆపలేకపోతున్నారన్నారు ఎన్నికల్లో బీజేపీ తరఫున పంచుతున్నారు వారికి సంస్థాగత సమగ్రత లేదు వారికి సమఖ్య స్వభావం అయితే లేదన్నారు సో రా దేశమంతా కూడా మళ్ళీ అయితే పేపర్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలైతే త్వరలో రెండు వేల ఇరవై ఐదులో వార్త అయితే ఇప్పటికే హల్చల్ అయితే చూస్తుంది